అందుకు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మునక్కాడ రొయ్యలు. మునక్కాడ రొయ్యల్ని కలిపి వండుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. రైస్ అంతా ఈ కర్రీతో తినేయచ్చు, టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. 1/2 కేజీ రొయ్యలకి కట్ చేసుకున్న ఆనియన్ 1 కప్పు వేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ కర్రీలో ఎగ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాడలు 2 వేసుకోవాలి. 1/2 కేజీ రొయ్యలకి 2 కాడలు వేసుకుంటున్నాను. మునక్కాడలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఇలా 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రొయ్యలు మునక్కాడలు కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని కర్రీని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ మీరు కారం మసాలాలు వేసుకున్నప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. చాలా సింపుల్ రెసిపీ మునక్కాడ రొయ్యల కర్రీ, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.